धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल जिला वार्ता समाहारं एसएस न्यूज़ की स्वागत वार्तलु ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదలకు ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కాని తొలగించడం వీలు కాదని దానిని యథావిధిగా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి పేర్కొన్నారు 2019 లో కేంద్ర ప్రభుత్వం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణ పేదలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టిందని దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అగ్రకుల పేదలకు కల్పించిన ఈ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమేనని ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇది చారిత్రాత్మకం అని హర్షిస్తున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని ఇతర వర్గాల రిజర్వేషన్లకు నష్టం కలగకుండా 10% సీట్లు ఉద్యోగాలు కల్పించడమే దీని ఉద్దేశమని గతంలో యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు అగ్రవర్ణ పేదల స్థితిగతులపై ఏర్పాటు చేసిన మేజర్ జనరల్ సిన్హా కమిషన్ నివేదిక ఆధారంగా ఈడబ్ల్యూఎస్ కల్పించినట్లు అంజిరెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో లక్షలాది మంది అగ్రవర్ణ పేదలు విద్యా ఉద్యోగాల్లో లబ్ధి పొందనున్నారని ఆయన తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కేటగిరీ విద్యా ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సౌకర్యం చిత్తశుద్ధితో అమలు పరచాలని, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అభ్యర్థులందరికీ కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రహీంఖాన్పేట, వెల్జీపూర్, ఓబులాపూర్, వల్లంపట్ల, కృష్ణారావుపల్లె, కందికట్కూరు గ్రామాల పరిధిలో వడ్ల కొనుగోలు సెంటర్లు ఇన్ఛార్జి చైర్మన్ గొడుగు తిరుపతి గారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిద్ధంవేణు, ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మామిడి సంజీవ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ ఇన్ఛార్జి చైర్మన్ గొడుగు తిరుపతి మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో ధాన్యం విక్రయించి మీకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర మొదటి రకం 2060, రెండవ మద్దతు ధర 2040 ఇవ్వడం జరుగుతుందన్నారు. మధ్యవర్తుల మాటలు విని మోసపోకుండా మీకు అందుబాటులోని మీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, మీకు అన్ని విధాలుగా తూకంలో కానీ వడ్ల తరలింపు జరిగేటప్పుడు కానీ రైతులు మా సిబ్బందికి మాకు సహకారాన్ని అందించాలని కోరుతున్నామని ప్యాక్స్ ఇన్ఛార్జి చైర్మన్ గొడుగు తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెల్లా నారాయణ, సీఈఓ చిట్టి రవీందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు, సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అంటే వీళ్ళు చేస్తే అయిపోయినా ఇల్లంతకుంట మండలం ఈరోజు ఇల్లంతకుంట మండలం వివిధ గ్రామాలలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లు కేంద్రాలు ఓపెనింగ్ చేయబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధమేని గారు, ఎంపీపీ ఉత్కూరు రమారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చల్లనారాయణ గారు, మరియు కందికట్కు సర్పంచి అమర్ గారు, ఎంపీటీసీ గారు, ఈ డైరెక్టర్ కందికట్కు డైరెక్టర్ గారు, తర్వాత మా తోటి ప్యాక్స్ డైరెక్టర్లు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని అన్ని సెంటర్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సొసైటీ తరఫున కొనుగోలు చేస్తున్నాం కాబట్టి, మధ్యవర్తితనం చేస్తున్నాం కాబట్టి అందరూ రైతులు మీరు సహకరించి తూకానికి కానీ
వడ్లు తరలింపు గాని మీ అందరి సహకారం ఉండాలి ఎందుకంటే బయట అమ్ముకుంటే చాలా దళారుల తోటి నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు మంచి రేటు 2060 రూపాయలు రెండో రకం 2040 రూపాయలు మంచి ధర నిర్ణయించారు కాబట్టి మీరందరూ ఈ సెంటర్లలో పోసి మీరు అందరు సహకరించి రైస్ మిల్లర్లకు మంచి తొందర త్వరగా తరలించడానికి సహకరించాలని కోరుతున్నాము అలాగే ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తున్నారు ఈ రోజు కూడా మాట్లాడి అన్ని సెంటర్లు ఓపెన్ చేయమని అనే ఆదేశాల మేరకు ఈ రోజు ప్రారంభించడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగుల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ముస్తాబాద్ మండలంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించుకున్నారు ముస్తాబాద్ రాజ విగ్రహం వద్ద పార్టీ మండల అధ్యక్షులు ఎళ్ళ బాలరెడ్డి అధ్యక్షతన రేవంత్ రెడ్డి పుట్టినరోజుల వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు టపాసులు పేల్చి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి అని కొనియాడారు ఇప్పటికే రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని నేతలు వ్యాఖ్యానించారు రానున్న రోజుల్లో దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జీవించి మరిన్ని ఉన్నత పదవులు రేవంత్ రెడ్డి సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ నాయకులు మాదా సనీల్ ఉచ్చిడి బాలరెడ్డి మామిండ్ల ఆంజనేయులు దుబ్బాక రాజు తాళ్ల విజయ్ ఆరుట్ల మహేష్ రెడ్డి ముద్దం రాజురెడ్డి రంజాన్ నరేష్ తదితరులు కలరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు కేసీఆర్కి అయితేనేమి అటు బీజేపీ అధినాయకత్వంకి అయితేనేమి ఉమ్మడి శత్రువు ఎవరైనా ఉండడం అంటే ఒక రేవంత్ అన్న మాత్రమే అదే ఆయన స్టామినాను తెలియజేస్తూ ఉంది ఇక్కడ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉండాలంటే కేవలం రేవంత్ రెడ్డి ద్వారానే అది సాధ్యమవుతుందని ఇక్కడ ప్రజలందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ తెలంగాణలో ఓ బంగారు పాలన తీసుకొస్తామని మేము ఆశాభావంతో ఉన్నాం ఈ సందర్భంగా మరొకసారి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ ఎన్గుల రేవంత్ రెడ్డి గారి జన్మదిన రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ముందు వారు కాబోయే ముఖ్యమంత్రిగా వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి మరి కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వారు ముఖ్యమంత్రి స్వీకారం చేసి మరి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పాలనైతే ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో ఆ విధంగా తీసుకురావాలని కోరుకుంటూ మరి ఇలా ఇటు చంద్రశేఖరరావు కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ బుద్ధి చెమటలు పుట్టించి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మరి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాలు చంద్రగ్రహణంతో మూతపడ్డాయి
మంగళవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చంద్రగ్రహణం ఉండడంతో వేకుజామున నుండి దేవాలయాల్ని మూసేశారు। సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన దేవాలయాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, శ్రీ విశ్వనాథుల దేవాలయం, సాయిబాబా దేవాలయం, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు అమ్మా భవానీ దేవాలయాన్ని కూడా మూసేశారు। చంద్రగ్రహణం అనంతరం సాయంత్రం దేవాలయాన్ని తెరిచి సంప్రోక్షణ గావించి భక్తుల దర్శనానికి అవకాశం కల్పించారు। मुन्नूरु कापु ऐक्यता कोसम प्रति मुन्नूरु कापु संघं सभ्युलु ऐक्यंगा उंडालनी मनकु रावाल्सिन हक्कुल्नि मनं साधिंचुकुनेंदुकु प्रति ओक्करू मुंदुंडालनी राष्ट्र मुन्नूरु कापु संघं अध्यक्षुडु कोंडदेवय्य पिलुपुनिच्चारु। गंभीरावपेट मंडल केंद्रंलो मुन्नूरु कापु पटेल संक्षेम संघं आध्वर्यंलोनि मुन्नूरु कापु ऐक्यवेदिक समावेशं मुन्नूरु कापु मंडल अध्यक्षुलु कूरा सुरेश अध्यक्षतन जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा मुन्नूरु कापु पटेल संक्षेम संघं राष्ट्र अध्यक्षुलु कोंडा देवय्य, जिला अध्यक्षुलु दुमाल श्रीकांत, उपाध्यक्षुलु कोम्मिरिशेट्टि लक्ष्मण विच्चेसि मंडल केंद्रंलो भारीगा र्याली निर्वहिंचारु। राष्ट्र अध्यक्षुलु कोंडा देवय्य मात्लाडुतू मुन्नूरु कापु संघाल बलोपेतंकै कृषि चेयालनि, कुल बंधवुलंता ऐक्यंगा उंडि संघालालो उन्न समस्यलनु संघ सभ्युले परिष्करिंचुकोवालन्नारु। मुख्यमंत्री केसीआर राष्ट्र मुन्नूरु कापु संघं भवनं कोरकु 5 कोट्लु केटायिंचारु। అలాగే మున్నూరు కాపుల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కూరా సురేష్, మున్నూరు కాపు సంఘం జిల్లా కార్యదర్శి గంధడపు రాజు, మలేశం సిరిపురం రవి, గంట అశోక్, బోయనగారి శ్రీనివాస్, మున్నూరు కాపుకుల బంధువులు, మహిళలు, వివిధ గ్రామాల మున్నూరు కాపు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ముందుగా మన కుల బాంధవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మన గౌరవ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది। మరి ఇప్పుడు కూడా మన వాళ్ళతోని ఏదైతే ల్యాండ్స్ ఎవరిచారో వాస్తవం కూడా నేను మా ఆశీర్వాదం వల్ల దీని పరిస్థారం చేసి మరి ఇంతకుముందుకే లక్ష్మణ్ గారు చెప్పినారు మేము కేటి రామారావు గారితోని ఇక్కడ రాష్ట్ర మంత్రి వర్యులు ఉన్నారు కదా ఈ కాన్స్టెన్సి ఎమ్మెల్యే మన రామన్న గారితోని కూడా మేము దీనికి డబుల్ తీసుకొని ఒక ఫంక్షన్ మన డెడ్యూటీస్ గా ఉన్నారు కాబట్టి తప్పకుండా అది నెరవేరాలని అమ్మవారి ఆశీర్వాదంతో కోరుకుంటున్నాను। మనందరం కూడా కొంత అవసరం లేదు లక్ష్మణ్ చెప్పిన ఏదే కానీ కూర్చొని మాట్లాడుకుందాం మా బైక్ లో మరి ఏంటంటే ఇది మీడియా నేను మాట్లాడేది ఏమైతే
29 రాష్ట్రాల్లో కూడా వరల్డ్ లోపల నేను మాట్లాడండి ఛానల్ ఏది మన మీడియా ద్వారా 5000 మంది మీడియా సోదరులు ఉన్నారు ఈరోజు ఇది మన కుటుంబ సమస్య తప్పకుండా అమ్మ రాష్ట్రాలను పరిష్కారం చేస్తున్నాం మీరు కూడా రోజుకు ఒక రోజు దూరాలు కాబట్టి కిలోమీటర్ పొడుగుని అందరూ వచ్చినారు ఇప్పుడు ఒక 20 మంది వచ్చినా 50 మంది వచ్చినా చాలా సంతోషం ఎందుకంటే నేను కూడా 10 మంది పెద్ద మనుషులతో కూర్చొని మన దేవాలయం ఇక్కడ ల్యాండ్ అయింది మనం చెప్పిన విజయం ఏంది చూద్దాం అని వచ్చినాడు తప్పకుండా చూద్దాము నేను మీకు ఒకటి చెప్పాను ఇంత ముందుకు ఈ కమిటీలు ఎందుకు వేస్తున్నామంటే మీరు గుర్తుపెట్టుకోవాలా మూడు అంతాలు మనం గెలుస్తాము ఎట్లా గెలుస్తాం అనేది అంటే ఇప్పుడు యూత్ కమిటీ మహిళా కమిటీ కుల బాంధవ్యాలను ఒక సైనికులా తయారు చేస్తున్నాం అంటే రేపు మనం రాజ్యాధికారంలో బలంగా ఈ పోరాటం త్వరలో కూడా నేను నిన్ననే హైదరాబాద్ లో నగర కార్యాలయం ఓపెన్ చేసినప్పుడు మేము త్వరలో ఈ కమిటీలు 10 లక్షల మందిని కమిటీ రూపంలో అందరినీ మేము దానిలో పేర్లు రాయడం జరుగుతుంది దీని తర్వాత 5 లక్షల పెద్ద ఒక మున్నూరు కాపుల ఆత్మగౌరవ సభ పెడతామని ఒక నిర్ణయం ఇవ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు మరి దానిలో తప్పకుండా లక్ష్మణ చెప్పారు నేను పోయినసారి సిద్దిపేటలో ఒక బస్సు యాత్ర వేయాలని మేము అనుకున్నాము మరి ఆ రోజు శ్రీకాంత్ కూడా కొట్లాడిండు కొంతమంది ఆ బస్సు యాత్రను ఆపేయడం జరిగింది ఈ రోజు ఈ నాయకమ్మ దేవాలయం రాజరాజేశ్వరి స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి లక్షల మంది ఒక ఆత్మగౌరవ సభ జరగాలి దానికోసం ఒక బస్సు చైతన్య యాత్ర కూడా మేము చేసి కాపుల ఐక్యత మున్నూరు కాపుల ఐక్యత కొండ దేవర గారి నాయకత్వం చూడవా నువ్వు మీరు హలో జీపులు పెట్టి మాట్లాడకురువే చెప్తున్నారు నిర్వహించాలని అదే విధంగా మల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ గాన్ల అంజనేయులు గారు పత్యం అంజనేయులు గారు అంజన రారు స్టేజ్ మీదకి మల్లారెడ్డిపేట వాళ్ళు ఉప సర్పంచ్ అంజన మిగతా గ్రామాలలో ఇంకెవరన్నా సన్మాన కార్యక్రమాలు అదే విధంగా దుర్గా సంఘం మండల అధ్యక్షుడు సురేష్ కూడా కోరుతా ఉన్నాం నాపేరు సార్ గారిని చేయవలసిన తిరుపతి అన్న గారికి కూడా సన్మానం చేయాల్సిందిగా అశోక్ కోరుతా ఉన్నాం మరియు మిగతా సిరపుర పంజాయ తర్వాత అదే రవణ రాజు అందరు సన్మానించగలరని మండల అధ్యక్షులు వీణా శ్రీనివాస్ కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆదర్శ ములుగు క్లబ్ సంఘం అధ్యక్షులు రేవంత్ గారిని ఆదర్శ ములుగు క్లబ్ సంఘం మరియు జిల్లా అధ్యక్షులు కూడా మహిళా సోదరు మంత్రులు గంభీరమైన మండల కేంద్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మహిళలు అంటే మునూరు కాపు మహిళలే చైతన్యవంతులు రాజకీయంగానే అడ్డుబడి ఉన్నాం తప్ప ఆర్థికంగా అన్నిటిలో ఐక్యత ఐక్యత దేవన గారి నాయకత్వం దేవన గారి నాయకత్వం 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 అయిపోయినట్టేనా ఓకే సార్ ఇప్పుడు
సమ్మణ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది కాబట్టి కోరుతా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షుల తోటి జై మునుర్కా జై మునుర్కా జై మునుర్కా జై మునుర్కా జై మునుర్కా లైక్ చేత మునుర్కా లైక్ చేత మునుర్కా లైక్ చేత రాజన్న సిరిసిల్ల జిల్లా మునుర్కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు గంభీరావుపేట మండలము మునుర్కాపు కుల బాంధవులందరి కోరిక మేరకు చిన్న ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పిలిచినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా భారీగా వారందరూ కూడా ఆత్మీయ సన్మానము చేసినందుకు మరి మహిళా సోదరిమణులకు ఇక్కడ అధ్యక్షులు మల్లేశం గారు మరి రాజుగారు సురేష్ అన్న గారు ఇంకా అశోక్ గారు మరి నాతో పాటుగా మా జిల్లా అధ్యక్షులు దుమల శ్రీకాంత్ గారు స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ మరియు జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ కొత్త లక్ష్మణ్ పటేల్ గారు నాగేశ్వరన్న గారు రాజుగారు మరి ఈ కార్యక్రమంలో చాలామంది హాజరై పెద్ద ఎత్తున వారిగా ఉంది మరి ఈరోజు గంభీరావుపేట మండలంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ మా మునుర్కాపులకు ఇంటికి ఇలవేల పైన నాయకమ్మ దేవాలయము దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి వారందరూ కూడా ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టుకోవాలని కోరిక ఉంది మరి దాన్ని కూడా మా ముందు పెట్టడం జరిగింది తప్పకుండా ఆ ఫంక్షన్ హాల్ కూడా మేము ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు కెటి రామారావు గారి సహకారం కూడా మేము కోరుతాము వారు కూడా ఇక్కడ ఈ సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రివర్యులుగా వారు ఉన్నారు మరి ఇక్కడ దాదాపుగా 5 నుంచి 6 వేల మంది మా మునుర్కాపుల బాంధవ్యులు అందరూ ఉన్నారు మరి వారందరికీ ఒకటే కోరిక ఇక్కడ ఒక బిల్డింగ్ ఒక ఫంక్షన్ హాల్ అనేది ఉంది మరి దాన్ని కూడా చిన్న ల్యాండ్ విషయంలో నాకు రావడం జరిగింది దాన్ని కూడా వారి ఇరు వర్గాలతో మాట్లాడి పరిష్కారం చేసి మరి తప్పకుండా ఫంక్షన్ హాల్ కూడా త్వరలో నిర్మాణం చేసుకోవడం కోసం భూమి పూజ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను మేము రాష్ట్రంలో ముఖ్యంగా ఒకే కులం ఒకే సంఘం ద్వారా ఈరోజు 12,000 గ్రామ సంఘాలు ఉన్నాయి మరి 33 జిల్లాల్లో 584 మండలాలు 130 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు మరి ఇక్కడ దాదాపుగా 24-25% 40-50 లక్షల మంది మా మునుర్కాపుల బాంధవ్యులు ఉన్నారు మరి మేమందరం కూడా మేము చాలా రోజుల నుంచి కూడా మరి అన్ని కులాలకు అందరికి కూడా ఫలాలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలకు కూడా ఫలాలు అందుతున్నాయి మరి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ రూపంలో అయినా మరి యాదవులకు గొర్రెల రూపంలో అయినా గంగపుత్రులకు చేపల రూపంలో ప్రాజెక్టులు మరి పద్మశాలలకు టెక్స్టైల్ పార్కులు మరి ఎస్సీలకు కూడా ఎస్సీ బంధు మరి ఎస్సీలకు ఎస్సీ బంధు మరి రెడ్డిలకు కూడా రెడ్డి కార్పొరేషను మరి వైశాఖకు కూడా వైశాఖ కార్పొరేషన్ ఇచ్చినారు మేము ఈ తెలంగాణ రాకముందు నుంచి కూడా మేము కొట్లాడుతున్నాము మరి మాకు ఒక కార్పొరేషన్ అనేది ఇవ్వాలనుకుని అడగడం జరుగుతుంది త్వరలో మేము ఒక 5,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ మాకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఇక్కడ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మాకు ఇస్తారని ఆశిస్తున్నాము మరి మేము త్వరలో ఒక 5 లక్షల మందితోని ఒక మునుర్కాపుల ఆత్మగౌరవ సభను హైదరాబాద్ రాజధాని మరి తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము ప్రతి గ్రామంలో ఒక 100 మందిని కమిటీల రూపంలో మరి ఈ సంఘానికి అనుబంధంగా మహిళా రైతు యువత మరి సీనియర్ సిటిజన్ ఉద్యోగస్తులు డాక్టర్స్ కార్మిక విభాగము విద్యార్థి విభాగము 100 మందిని మేము తయారు చేయడం జరుగుతుంది మళ్ళీ కానీ మనం అందరినీ పేరు రాసి వారందరూ కూడా కమిటీ రూపంలో తీసుకొస్తున్నాము సుమారు ఒక 10 లక్షల మందిని కమిటీలలో వారిని తీసుకొచ్చి 5 లక్షల మందిని ఆత్మగౌరవ సభ పెట్టడం జరుగుతుంది దానికి కూడా త్వరలో ఒక బస్సు యాత్ర చేసి తర్వాత ఒక ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయాలని మా రాష్ట్ర కమిటీ తీర్మానం చేయడం జరిగింది మరి దానికి ప్రత్యేకంగా ఎక్కడ ఏ మండలమైనా ఏ గ్రామమైనా కూడా మునుర్కాపులందరూ స్వాగతం చెప్తూ బలంగా మరి మన మునుర్కాపుల హక్కుల సాధన కోసమై మునుర్కాపుల ఆత్మగౌరవ సభ పెట్టాలని తీర్మానం చేసాం త్వరలో జరుగుతుందని తెలియజేస్తూ గంభీరావుపేట మునుర్కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ముస్తాబాద్ శ్రీ గంగా సహిత ఉమామహేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆలయ అర్చకులు హరీష్ శర్మ దంపతులు మహారుద్రాభిషేకం దశ సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ముస్తాబాద్ శ్రీ శివకేశవుల ఆలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి శ్రీ గంగా సహిత ఉమామహేశ్వర స్వామి దేవాలయం అర్చకులు హరీష్ శర్మ దంపతులు మహారుద్రాభిషేకం
దశ సహస్ర దీపాలంకరణ మహాదైవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఇట్టి కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. కాగా ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు దంపతులు ఇట్టి దైవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట గణపతి హోమం, మహాశివుని రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి దశ సహస్ర దీపాలను గ్రామస్తులు వెలిగించి ఆ మహాదేవుని ప్రార్థించారు. ఇటీ కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, చీటి జితేందర్రావు, ప్రముఖ వైద్యులు చింతోజు రాజారాం, ఆలయ కమిటీ చైర్మన్ ఎలుసాని దేవయ్యలు పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాటు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఇట్టి మహాకార్యాన్ని చేపట్టినట్లు ఆలయ అర్చకులు హరీష్ శర్మ వెల్లడించారు. గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ దైవ కార్యక్రమంలో పాల్గొనడం జన్మ ధన్యమైందని గ్రామస్తులు పేర్కొన్నారు. శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురుగరగమల సంజాత జగద్గురు శ్రీ శ్రీ భారతి నేను అడుగుతా నేను అడుగుతానికి ఎందుకు తీయగలను? అందరు పట్టు పట్టుకున్నారా? నుదుట పట్టు ధరించండి, మంగళహారతి ముట్టించండి. అందరి కలశంలో నీళ్ళున్నాయా? ఒకసారి భూమిని ముట్టుకొని కనబెట్టండి అందరూ. భూమి ప్రార్థన పృథివ్యా తీసుకోండి. గణపతిని గౌరీదేవిని మనసులో ధ్యానం చేసుకొని నమస్కారం చేసుకోండి. పోకం ఖర్చున పండు గౌరమ్మ. ఓం గణానాహంత్వ గణపతి గోహమామహే కవింకవే నామ పమశ్రవస్తమం మంగళారతి చుట్టూ నీళ్ళు తిప్పి
ఆ మంగళారతికి నమస్కారం చేస్తున్నాం. భగవానకి ప్రేమోక్తమీరాజమర్పయామి నిరాధనాంతం శుద్ధాజమన్యో సమర్పయామి రక్షాంధారయ అక్షింతల గౌరవం మీద గణపతి దేవే నమస్కారం చేయండి. తత్పరచాయ విద్మహే వక్రదండాయ ధీమహే తన్నాదే ప్రచోదయా अन्योन्य ब्राह्मण सहाय न्यास पूर्वक रुद्राभिषेकन पूजा करिष्ये. गुरुदंगमेक्षिरे भगवस्य योनि हृदये सदा हृदौ मस्य धामा अनुष्मदमावहमाधय स्वस्वाहा कृतम्बसर्वोक्ति हव्यम् गुरुस्नानौजवत्वयामि मत्स्वारत्वस्वरिज्ञानिजन्मने स्वाजनेन्द्राय स्वहवीर्यनाम्ने स्वारपवित्राय वरुणाय भारवेदास्पदये శివచంద్రశేఖరాయ పరమ మంగళో రాజలింగ విగ్రహాయ రాజలింగ విగ్రహాయ రత్నగరిద భూజరాయ రాజరాజ పూజితాయ రమ్య మంగళం ఆగమంతరస్థితాయ ఆగమంతరస్థితాయ అపరిమిత పరాక్రమాయ భూరి రాజభూషణాయ భూరి మంగళో
గర్భధారణం భువన భూయ భవనాయకం తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ఇల్లంతకుంట మండల జడ్పీటీసీ సిద్ధం వేణు అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తన కార్యాలయంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పత్రికా మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ పార్టీదే గెలుపు అని అన్నారు. యావత్తు సమాజం కేసీఆర్ వెంటే ఉంటుందని మునుగోడు విజయంతో మరోసారి రుజువైందన్నారు. గౌరవ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ రాజీనామా చేయండి అని జూటా బీజేపీ ఫేక్ బీజేపీ గాళ్లు ఫోన్లు చేయడం సిగ్గుచేటని ముందుగా మీ ఎంపీ బండి సంజయ్ని రాజీనామా చేయండి, కరీంనగర్కి పట్టిన శని వదులుతుంది అని అన్నారు. 60 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి నేడు రసమయ్య సారథ్యంలో మానకొండూరు నియోజకవర్గంలో అభివృద్ధి చెందిందన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచినాక తన నిధుల నుండి జిల్లాలోని ఎన్ని మండలాలకు ఎన్ని నిధులు కేటాయించిండో బీజేపీ వాళ్లు చెప్పాలన్నారు. మీ బండి సంజయ్ గ్రామాల్లో తెరకుండా నిధులు ఇవ్వకుండా ఢిల్లీలో మకాం పెట్టి కానా పీనా సోనా పైసా దేనా అంటూ గుజరాతీలతో దోస్తాన్ చేస్తుండన్నారు. నిత్యం ప్రజలతోనే ఉండి గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండే మా రసమైన విమర్శిస్తే సహించేది లేదు అన్నారు. అదే విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ, అదే విధంగా బీడి రోడ్లు కానీ, ఈ బ్రిడ్జిలు కానీ, ఇవన్నీ కూడా ఓదనుకోటి అంటే ఒక్కరోజు అప్రకతర్పణ అంటే మాయమైనట్టు కాకుండా దశల వారీగా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ నియోగవర్గ ప్రజలకు అందుబాటున్నటువంటి వ్యక్తి రసమయ్య బాలకృష్ణ గారు. కొంతమంది కాంగ్రెస్ మిత్రులు, కొంతమంది బీజేపీ మిత్రులు వారికి అభివృద్ధి కనపడకపోవచ్చు, ఈ సంక్షేమం కనపడకపోవచ్చు వారు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాదు, మా ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఎమ్మెల్యే, తప్పకుండా నిధులు తీసుకొస్తాడు, దశల వారీగా నిధులు తెచ్చుకుంటాం, తెచ్చుకొని నియోగవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం. కానీ మీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి బండి సంజయ్ అనే వ్యక్తి ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యునిగా గెలిచినటువంటి సందర్భం ఉంది, ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా ముఖం చూపించినటువంటి దద్దమ్మ ఎంపీ ఎవరన్నారంటే భారతదేశంలో ఒక బండి సంజయ్ ఒక్కడే ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బండి సంజయ్ ఇక్కడ ఆపదకు లేడు, సంపదకు లేడు. ఈరోజు బండి సంజయ్ అభివృద్ధి కార్యక్రమంలో అసలే లేడు. అసలు అభివృద్ధి అంటే బండి సంజయ్కి తెలియదు, ఓ రివ్యూలు తెలియదు, ఓ కొనుగోలు కేంద్రాలన్న పరిశీలన తెలియదు. ఇప్పుడు రైతులు ఆగమైపోతున్నటువంటి సందర్భంలో, పార్లమెంట్ రైతులు ఆగమైతున్నటువంటి సందర్భంలో కూడా ఎప్పుడు సందర్శించిన దాఖలాలు లేవు. ఏమన్నంటే ఊకదంపుడు ఉపన్యాసాలు కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు తప్ప వేరే చేసే పనే లేదు బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా. అసలు పార్లమెంట్ సభ్యునిగా గెలిచినటువంటి బండి సంజయ్ ఏ ఒక్క నవోదయ స్కూల్ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఏ ఒక్క జిల్లాకైనా నవోదయ స్కూల్ తీసుకొచ్చినవా, ఏ ఇక్కడ ఉపాధి కల్పనకు ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన గురించి ఏమన్నా ప్రాజెక్టులు తీసుకొచ్చినవా, అసలు ఎక్కడ కూడా ఏమి చేయనటువంటి దద్దమ్మ ఎంపీ ఎవరు ఉన్నారంటే పార్లమెంటు ప్రజలకు గుర్తుదెబ్బగా మారినటువంటి ఎంపీ ఎవరు ఉన్నారంటే అది బండి సంజయ్. ముఖ్యంగా మీ భారతీయ జనతా పార్టీ మిత్రులు డిమాండ్ చేస్తా ఉన్నాను, మీ భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ రిజైన్ చేయమను, తాడో పేడో తీర్చుకుంటాం, ప్రజాక్షేత్రంలో మీమా మీరా అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాం. ఎందుకంటే బండి సంజయ్ రాజీనామా చేస్తే 7 నియోగవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది,
కాబట్టి మరి అప్పుడు మీ బలమేందో మా బలమేందో మీ బండి సంజయ్ రాజనామా చేసినాక చేస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ మిత్రులకు ఇస్తున్నాం. ఈ దొంగ ఒక ఫోన్ కాల్ కానీ ఇలాంటి కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించేందుకు ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా గాడిగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ మిత్రులు మేము ధోనిపాముల విలేజ్ తీసుకుంటే గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి ఏదో మేము అది చేసినాం ఇది చేసినాం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు లేవు, ఇక్కడ మొత్తం మానకొండ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి లేదని చెప్పి అక్కడ ఏదో చెప్పారు. నేను కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కానీ భారతీయ జనతా పార్టీ మిత్రులకు కానీ ఒకటే అడుగుతా ఉన్నాను, మేము తీసుకుంటున్నటువంటి ధోనిపాముల విలేజ్ కానీ ఆ పార్లమెంట్ ఆ ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి మూడు విలేజులు ధోనిపాముల కానీ జోగిగూడెం కానీ తిమ్మారెడ్డిగూడెం కానీ అక్కడున్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ మారకొండ నియోజకవర్గంలో 146 గ్రామాల్లో ఏ గ్రామంలోనా అంతకన్నా హీనంగా ఉంటే మీరు దేనికంటే దానికి చర్చకు సిద్ధమని చెప్పి సందర్భంగా ధోనిపాలెం వచ్చినటువంటి కాంగ్రెస్ మిత్రులకు భారతీయ జనతా పార్టీ మిత్రులకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు 146 గ్రామాలల్లో ఆ మూడు గ్రామాల కన్నా అధ్వానం ఉన్నటువంటి ఏ గ్రామమైనా ఇట్లా అధ్వానంగా ఉంది అని చెప్పి చూస్తే దేనికంటే దానికి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి రసమయ బాలకృష్ణ గారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వర్గాలకు సంతృప్తిపరిచే విధంగా ఈరోజు సంపన్న వర్గాలకు సంక్షేమే ధ్యేయంగా పాటుపడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కొంత అక్కడక్కడ కొంతమంది తయారై ఈ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి రసమయ బాలకృష్ణ గారికి పెరుగుతున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొకసారి వ్యక్తిగతంగా ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ గారి పైన కానీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారి పైన కానీ ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేసినట్టుంటే కబర్దారు బిడ్డలారా అని చెప్పి సందర్భంగా ఘాటుగా హెచ్చరిస్తూ ఉన్నాను. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఈ కాంచెలు ఊకవు, మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే అంతకు పదంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కార్యకర్తలకు ఓపిక ఉంది, మా కార్యకర్తలు చాలా ఆప్తా ఉన్నాం, లేకుంటే మాత్రం బిడ్డ బాగా ఇబ్బందులు పాలవుతారని చెప్పి సందర్భంగా ఘాటుగా హెచ్చరిస్తూ ఉన్నాను. వ్యక్తిగత విమర్శలు మార్చుకోండి, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు మాకు సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం, కానీ మమ్మల్ని వ్యక్తిగత విమర్శలు చేస్తే కబర్దన్న బిడ్డలారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ. బీసీ విద్యార్థి సంఘ ముఖ్య కార్యకర్త సమావేశం సిరిసిల్ల పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచెల రవిగౌడ్ మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘం బలోపేతానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా మరియు జిల్లా కమిటీలను త్వరలో వేస్తామని, ఇందులో భాగంగానే విద్యార్థులతో ప్రతి కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలియజేశారు. బీసీ విద్యార్థి సంఘం నాయకులందరూ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని తెలియజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్లు తదితర విద్యా సమస్యలపై ఎప్పటికప్పుడు అలుపెరగని పోరాటం చేస్తుంది బీసీ విద్యార్థి సంఘం అని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో బీసీ విద్యార్థి సంఘంలో విద్యార్థులు సభ్యత్వ నమోదు చేసుకుని విద్యార్థి సంఘం బలోపేతానికి కృషి చేయాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇన్ఛార్జి ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షులు మట్టా నరేష్, నాయకులు అల్లా నీరేజ్, దుబ్బాక అజయ్ కుమార్, బైరి సాత్విక్, బోనాల కార్తిక్, డోలాపు ప్రశాంత్, కొక్కుల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీని మండల స్థాయి నుంచి జిల్లా కమిటీ వరకు పూర్తిగా కమిటీ వేస్తూ త్వరలోనే వారం రోజుల్లోనే సభ్యత నమోదు కార్యక్రమం చూద్దాం మొదలు పెడుతున్నాం. దానికి విద్యార్థులందరూ మాకు సహకరించాలని మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా వ్యతిరేకతలపై ఎప్పటికప్పుడు బీసీ విద్యార్థి సంఘ నాయకులందరూ సైనికులుగా పనిచేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. మనకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లే కానీ ఫీజు రింబర్స్మెంటే కానీ వెంటనే విడుదల చేయాలి, లేకపోతే ఈ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మాకు ముఖ్య ఉద్దేశం ఒకటే, మాకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ విద్యార్థి సంఘం పరిష్టంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఈ వారం రోజుల్లో మేము
స్టార్ట్ దానికి విద్యార్థులందరూ సహకరించి మా సభ్య బీసీ విద్యా సంఘంలో చేరాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.